అందరికీ నమస్కారం. మీరందరూ వచ్చారు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఎక్స్ అనాలని నాకే అనిపించడం లేదు, మన సీఎం గారిని అనాలనిపిస్తా ఉంది. ఆయన ఎప్పటికీ మన సీఎం గారే కాబట్టి సీఎం గారికి, మన మాణిక్య వరప్రసాద్ గారికి, మన పుల్లారావు గారికి, ఈరోజు మహిళలందరూ కూడా వరగాని నుండి, పెదనందపాడు నుండి, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చారు. మామూలుగా మగవాళ్ళు రావడం మామూలే, కానీ ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చారు. వారు ఏమంటున్నారంటే, మేము బాబు గారిని చూడటానికే మేము వచ్చాము, మాకు సమస్యలు ఏం అవసరం లేదు, ఇదివరకైతే సమస్యల కోసం వచ్చేవాళ్ళం, ఇప్పుడు మాకు సమస్యలు వద్దు, మాకు వారు చాలా బాగుండాలి, మేమందరం కూడా ఓట్లు వేశాము. ఒక విషయం, మేమందరం కూడా ఓట్లు వేశాము, మేము సీఎం గారిని సీఎం గారి లాగే చూడాలనుకున్నాము, కానీ మా ఓట్లు ఏమైపోయినాయో మాకు తెలియడం లేదు. అదేవిధంగా ఈరోజు మాకు టీవీ చూడడం కూడా ఇష్టం లేదు బాబు గారు లేని తర్వాత అని చెప్పి అందరూ కూడా కళ్ళ నీళ్లు పెట్టుకొని మీ పుత్ర వాత్సల్యం మన సీఎం గారి మీద చూపిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మాణిక్య వరప్రసాద్ గారు ఒకసారి మాట్లాడతారు. అదేవిధంగా మనం అందరం కూడా ధైర్యం వదలాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జయాపజయాలనేవి ఒక్కొక్కసారి ఇలా తారుమారు అవుతూ ఉంటాయి. అయితేనే ఈరోజు మన సీఎం గారి యొక్క గొప్పతనం, ఆయన చేసినటువంటి పనులు మనం రోజు నిమిషం గుర్తు తెచ్చుకునేటువంటి పరిస్థితి మనకు వచ్చింది. ఈరోజు అవినీతి నిర్మూలన అని చెప్పి అనేసి కమిటీలు వేశారు, ఆ కమిటీలో ఉండే వాళ్ళకే అవినీతి చాలా ఉంది, అదంతా కూడా అందరూ చూసుకుంటారు. నేను చెప్పేది అంటే మీరందరూ కూడా బాగా ధైర్యంగా ఉండండి, మరి మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు, మన నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు, కలిసి కట్టుగా పనిచేసుకుందాం, కులాలన్నీ అవతల పెద్దాం, అన్ని కులాలు మనమే, మన పార్టీ మన కులం ఏదంటే తెలుగుదేశం పార్టీ అనే సాగాలి, కానీ ఆ కులం ఈ కులం అని చెప్పి వేరు పెట్టి మనం పరిపాలించకూడదు. అందరం మన తెలుగుదేశం పార్టీ, మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉందాం. ఈసారి వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మన పవర్ ఏంటో కూడా చూపించాలని మీరందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు ఏ విధంగా అయితే మీరందరూ కూడాను మరి దుఃఖావేశాలతో ఉన్నారో అదంతా చూపించి లోకల్ పవర్ మన చేతిలో పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మనకే మంచి రోజులు వస్తున్నాయి, మీరెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని చెప్తూ మన సోదరుడు మాణిక్య వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా.